ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ సోమవారము. ప్రభువు దుర్మార్గులను ఏవగించుకొనును. మొదటి పట్టణము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము నుండి 34వ వచనం వరకు. నీకు శక్తి కలదేని ఇతరులు అడిగిన ఉపకారమును తప్పక చేసి పెట్టుము. పొరుగువానికి సత్వరమే సహాయము చేయగలవేని చేసి పెట్టుము. మరలా రమ్ము, రేపు చేసి పెట్టెదను అని జాప్యము చెయ్యకుము. నిన్ను నమ్మి నీ ప్రక్కనే కాపురముండు, తోటి నరుని గొంతు కోయుటకు కుట్రలు పన్నకుము. నీకు ఏ అపకారము తలపెట్టని నరుని మీదికి నిష్కారణముగా కయ్యమునకు కాలు దువ్వకుము. దౌర్జన్యపరుల లాభమును చూచి అసూయ పడకుము. నీవు వారి వలె ప్రవర్తింపబోకుము. ఎందుకనా ప్రభువు దుర్మార్గులను ఏవగించుకొని సన్మార్గులను తన మిత్రులనుగా చేసుకొనును. అతడు దుష్టుల ఇండ్లను శపించి సత్పురుషుల గృహములను దీవించును. తనను అపహాసము చేయువారిని అపహాసము చేయును. వినయవంతులకు మాత్రము తన కృపను దయచేయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనము వరకు. ఎవడైనను దీపమును వెలిగించి దానిమీద మూత పెట్టడు, లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చువారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపైన ఉంచును. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికే ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారు గమనింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.